हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सिंपल सौम्या। ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ రోజు మనం ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తెలుసుకుందామండి। అదే లాప్సీ వెజిటబుల్ ఉప్మా। లాప్సీ వెజిటబుల్ ఉప్మా అంటే ఏంటో అనుకోకండి, గోధుమ రవ్వ ఉప్మా। ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే మనం వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ। వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళ డైట్ లో ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు। త్వరగా మనం నేర్చుకుందామా? గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలండి, నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, 1 క్యారెట్, ఇంకా కొన్ని బీన్స్ తీసుకున్నాను, అలాగే ఒక ఆలు తీసుకున్నాను, కొన్ని పచ్చి బఠానీలు, ఒక మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చి మిర్చిలు, అలాగే కరివేపాకు తీసుకున్నాను। ముందుగా ఇవన్నీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి। దాని తర్వాత మనము 2 కప్పుల గోధుమ రవ్వని తీసుకున్నామండి। తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక కుక్కర్ తీసుకోవాలండి। ఆన్ చేసుకొని మనం అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో జీలకర్ర, ఆవాలు రెండు యాడ్ చేసుకోవాలి। వేసుకున్న తర్వాత అవి చిట్టపటలాడిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి। ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి। కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి। కరివేపాకు వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలపాలండి। ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు కలపాలి। ఒక నిమిషం వరకు ఉల్లిపాయలు వేగే వరకు ఆగాలండి। ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము నెక్స్ట్ ఒక్కొక్క మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయలు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి। ముందుగా మనం అందులోకి క్యారెట్స్ యాడ్ చేసుకుందామండి। సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అందులో యాడ్ చేసుకుందాము। క్యారెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్, కట్ చేసి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకుందాము। బీన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోస్ కూడా, ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా యాడ్ చేసుకుందాము। క్యారెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చి బటానా కూడా యాడ్ చేసుకోవాలి। ఇవే కాదండి, నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవి వాడాను। లేదు మీ దగ్గర క్యాలిఫ్లవర్ ఉంటే క్యాలిఫ్లవర్, ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వాడుకోవచ్చండి। చాలా హెల్తీ, ఎందుకంటే చాలా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం మనం ఇందులో కాబట్టి చాలా హెల్తీ రెసిపీ ఇది। ఇలా అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత మనము కలుపుకుందామండి। ఇవి ఒక 5 నిమిషాలు వేగాలండి, కొంచెం కూరగాయలన్నీ నూనెలో ఒక 5 నిమిషాలు వేగాలి। ఒక 2 మినిట్స్, ఒక 2 to 5 మినిట్స్ అలాగే పెట్టేద్దాం। వేగాయండి ఆయిల్లో, మంచిగా కూరగాయలన్నీ వేగాయి। వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి। నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను। యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి, బాగా కలపాలి। పచ్చి వాసన అంతా పోయే వరకు కలపాలండి। మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ రవ్వని వేయాలండి, వేసి కొద్దిగా వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత మనము అంతలోపు పక్కన వేడి నీళ్ళని పెట్టుకుందాము। 1 కప్ గోధుమ రవ్వకి 2 కప్పుల నీళ్లు తీసుకున్నానండి నేను। పొడి పొడిగా రావాలి అంటే 1 కప్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి, లేదు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే 1 కప్కి 2.5 to 3 కప్స్ వాటర్ తీసుకోవచ్చు। నేను మాత్రం ఇక్కడ 1 కప్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను। చూడండి, పక్కన నేను వేడి చేసుకుంటున్నాను, 1 కప్కి 2 కప్పుల నీళ్ళు, అంటే మొత్తం నేను 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ వేడి చేసుకుంటున్నాను। నీళ్ళు వేడి అయ్యేలోపు దీన్ని బాగా వేయించుకోవాలి। అందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టొమాటో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి। కలిపిన తర్వాత మనం ఇందులో వేడి చేసి పెట్టుకున్న నీళ్ళని యాడ్ చేసుకోవాలి। మనము పక్కన వేడి చేసి పెట్టుకున్నాను కదండి వాటర్, అవి ఇందులో పోసుకోవాలి। పోసుకున్న తర్వాత
పోసుకున్న తర్వాత మరగనివ్వాలండి. బాగా మరగనిచ్చిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం కుక్కర్ ది మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత క్లోజ్ చేసిన తర్వాత మంట చిన్నగా పెట్టుకొని రెండు విజిల్స్, రెండు అంటే రెండు విజిల్స్ ఎక్కువ రాకూడదండి, మాడిపోతుంది ఎక్కువ పెడితే. రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదండి, అంతా బాగా ఉడికిందండి. ఒకసారి మనం అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం అన్నీ కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. గోధుమ రవ్వ ఉప్మా చాలా హెల్దీ అండి. బ్రేక్ఫాస్ట్లో మనం డైలీ ఇది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, అంతే యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. లాప్సీ వెజిటేబుల్ ఉప్మా ఆర్ గోధుమ రవ్వ ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ సౌమ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ సౌమ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.